నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఇంచుమించుగా మనకి అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు అంటే సుమారుగా తొంభై మూడు రోజుల పాటు కర్కాటక రాశి అందే సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం పైన కొన్ని అపోహలు అపవాదాలు కొంతమందికి ఉండడం జరుగుతుంది వారిలో ఉన్నటువంటి సందేహాల్ని నివృత్తి చేయడానికి కుజగ్రహం యొక్క మంచి పరిపాలనా శక్తి అతను ఇవ్వగలిగే శుభ ఫలితాలు వివిధ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఈ వీడియోలో చర్చించడం జరుగుతూ ఉంటుంది అంటే ముందుగా మనం ఈ కుజ స్తంభన ఈ తొంభై మూడు రోజులు కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనకి ముఖ్యంగా రెండు విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకటి కుజగ్రహం గురించి రెండు కర్కాటక రాశి గురించి ముందుగా కుజుడు రాశిచక్రంలో ఒక హీరో లాంటి వాడు అంటే మనకి కుజుడు రాశిచక్రంలో ప్రథమ రాశికి అంటే మేష రాశికి ఆధిపత్యం వహించడం జరుగుతుంది అంటే మేషరాశి మొత్తం అతని ఆధీనంలో ఉంటుంది సో ఏదైనా అది ఒక సామ్రాజ్యం దానికి ఈ కుజగ్రహం సర్వ సైన్యాధ్యక్షుడు అంటే కుజుని యొక్క అనుమతి లేనిదే ఏ వ్యక్తి కానీ ఈ ప్రపంచం మీదకి భూమి మీదకి రాజ్యంలోకి రానకి అర్హత ఉండదు అంటే మొత్తం భూమిని తన కంట్రోల్లో పెట్టుకొని ఒక పక్క భూమిని సంరక్షిస్తూ అలాగే జనులకి కావలసినటువంటి ధైర్యాన్ని అందిస్తూ వారి యొక్క స్థిరత్వానికి జీవన విధానానికి వివాహానికి శుభకార్యాలకి కూడా కుజగ్రహమే అవడం జరుగుతుంది అంటే సాధారణంగా ఇది జ్యోతిష్యంలో కొద్దిపాటి ప్రవేశం ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనకి ఉన్నటువంటి పన్నెండు రాశుల్లో తొమ్మిది నవగ్రహాలకి పంచడం జరిగింది అంటే రాహుకేతు పక్కన పెడితే ఏడు గ్రహాలు మాత్రమే అసలైన గ్రహాలు రాహుకేతు ఛాయాగ్రహాలు అవ్వటం వల్ల ఈ నవగ్రహాలు ఈ పన్నెండు రాశుల్ని ఏ విధంగా విభజించుకున్నాయి పరిపాలన సౌలభ్యం కొరకు వారు వారు ఏ శాఖలు తీసుకున్నారు అని ఒకసారి మీకు చిన్నగా వివరించే ప్రయత్నం చేస్తాను సింహరాశి అది రాణి అలాగే సింహరాశి వారికి సింహరాశి రవి అధిపతి వాడు రాజు కర్కాటక రాశి అది రాణి గారి స్థావనం దానికి అధిపతి చంద్రుడు అలాగే మిథునం కన్యా అది యువరాజు స్థావరాలు దానికి బుధుడు అధిపతి అలాగే తుల వృషభం అవి రాజమందిరంలో సౌఖ్యానికి ఉపయోగించే మందిరాలు అంటే శుక్రుడికి ఇవ్వడం జరిగింది అవి ఇంటర్నల్ అఫైర్స్ అన్నమాట అంటే శుక్రుడు రాజుగారికి గారికి యువరాజుకి కావలసినటువంటి సౌకర్యాలు అంటే మొత్తం సమస్త భవనాలు వసతులు వాహనాలు భవనాలు నగలం ఇవన్నీ శుక్రుడు సమకూర్చడం వల్ల శుక్రుడు ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టరే అలాగే వృత్చికం మేషం కుజునికి అప్పచెప్పడం జరిగింది అవి కుజుని యొక్క రాసులు కుజుడు సర్వ సైన్యాధ్యక్షుడు అంటే ఒక విధంగా ప్రస్తుతం మిలిటరీ నేవీ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రస్తుతం ఈ కుజగ్రహం ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది నవ్వే డేస్లో ఇక మేనం ధనుసు జూపిటర్ అంటే వారు రాజగురువుగా మంత్రిగా మన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశ వ్యవహారాలు ఇవన్నీ కూడా గురుగ్రహం ఆధీనంలో ఉంటాయి ఇక మకర కుంభాలు సేవకులువి అంటే వాళ్ళు సోల్జర్స్గా సహాయకులుగా సర్వెంట్స్గా ఉండడం నిర్వహించవలసింది సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే మనకి కుజుడు సర్వ సైన్యాధ్యక్షుడు కుజుడే సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం సో అందుకే ఈ మేషరాశిలోనే కృత్తికా నక్షత్రం అది రవిపాలిత నక్షత్రం ఆ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం అవటం వల్ల ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి కుజుడు భూమిపుత్రుడు భూమి కాపలాదారుడు భూమి సొంతదారుడు కుజగ్రహం అనుగ్రహం అంటేనే మనకి గృహయోగం భూయోగం కలుగుతుంది సో ఇది కుజుని యొక్క స్థితి ఏదైనా కుజుడి యొక్క హీరో మరి కర్కాటక రాశి ఇది సాక్షాత్తు అమ్మవారి యొక్క సొంత ప్రదేశం అంటే ఆమె యొక్క సొంత గృహం మరి పరమేశ్వరుడు సింహరాశికి ఆధిపత్యం వహిస్తే మరి పార్వతి అమ్మవారు సాక్షాత్తు కర్కాటక రాశి అందే తమ స్థావరాన్ని తమ గృహాన్ని అది కైలాసం అనుకోవచ్చు పాల సముద్రం అనుకోవచ్చు సో ఏదైనా అత్యంత వైభవంగా ఉన్నటువంటి మరి రాణిగారి ప్రదేశం కర్కాటక రాశి సో అటువంటి కర్కాటక రాశి చంద్రుడు యొక్క స్వక్షేత్రం అంటే ఒక విధంగా చంద్రుడు అధిపతి ఒక చంద్రుడే కాదు దానికి అది గురువు యొక్క ఉచ్చక్షేత్రం అంటే గురువు పూర్వకాలం పురోహితుడుగా రాజవైద్యుడిగా రాజులకి మంత్రిగా మొత్తం దేశాన్ని ఒక మంచి మార్గంలో నడిపించే విధంగా జూపిటర్ ఉండేవాడు అటువంటి గురువు ఇదే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఈ రాణులే గురువుల్ని పూజిస్తూ ఉండేవారు కాబట్టి గురువు అదే రాశిలో ఉచ్ఛ పొందుతాడు మరి అటువంటి మహారాణి గారి క్షేత్రంలో పార్వతీ అమ్మవారి స్వక్షేత్రంలో ఈ కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి తన కుమారుడుగా తన తల్లిగారి యొక్క రాశిలోకి ప్రవేశించడం జరిగింది మరి ఒక విధంగా తల్లిగారు ఇంటిలోకి కుమారుడు వచ్చినప్పుడు తను ఎంత గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా సూపరిడెంట్ అయినా ఎస్పీ అయినా అక్కడ సాధారణ వ్యక్తిగా తల్లిగారి యొక్క ఆజ్ఞ పాలిస్తూ వినయ విధేయతలతో అక్కడ ఉండడం జరుగుతుంది అంటే ఒక విధంగా ఇలా చూసుకున్నా కూడా రాణిగారి నివాసంలోకి వచ్చినప్పుడు సైన్యాధ్యక్షుడు కూడా అక్కడ కేవలం ఒక సేవకుడుగా రాణిగారి ఆజ్ఞ పాలించే విధంగా ఉండడం జరుగుతుంది సో అందుకే ఆ రాశిలో కుజగ్రహం నీచ పొందాడు అంటారు అంటే నీచ పొందడం అంటే కొద్దిగా తగ్గాడు తన పవర్స్ అన్నీ తగ్గించుకొని ఒక సాధారణ కుమారుడుగా ఒక సేవకుడుగా ప్రస్తుతం మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అక్టోబర్ ఇరవైనా కుజగ్రహ ప్రవేశం కర్కాటక రాశిలో ఉంటూ ఇంచుమించుగా నవంబర్ ఇరవై ఒకటి వరకు అదే రాశిలో సంచరిస్తూ చాలా వినయ విధేతలతో భక్తి శ్రద్ధలతో అదే రాశిలో ఉండడం జరుగుతుంది ఒక విధంగా అనుకుందాం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి కానీ సైన్యాధ్యక్షుడు కానీ తన పవర్స్ ఏమి అక్కడ ఉండడం ఉండవు కేవలం రాణి గారు ఏ విధంగా చెప్తే కేవలం ఆ విధంగానే తన కుమారుడు సుబ్రహ్మణ్య స్వామిలాగా మనల్ని ఈ రాబోయే తొంభై మూడు రోజులు మరి మనకి ఈ కుజగ్రహ పరిపాలించడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఎవరు కూడా ఎటువంటి భయభ్రాంతులకి లోను కాకుండా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క జీవన విధానం సాగించుకోవచ్చు సో దానివల్ల ఏంటంటే ఈ సమయంలో మరి కుజుడి స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు చాలామందికి కోపం తగ్గడం చాలా ప్రశాంతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ సమయంలో మీకు మరి అక్టోబర్ ఇరవై నుంచి జనవరి ఇరవై ఒకటి మధ్యలో ఎక్కువ మంగళ కార్యక్రమాలు అంటే శుభకార్యాలు పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు గృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా మరి కుజుడు జాతకులకి అమ్మవారి అనుగ్రహంతో అంటే మీరు కుజుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి అమ్మవారిని ఆరాధించడం వల్ల కుజుడు మీకు ప్రసన్నుడై తన యొక్క వరాలని అంటే మీకు భూమిని భూమి ద్వారా వచ్చే సంపదని మీకు అనుగ్రహించే అవకాశం ఉన్నది మరి ఇది మనం తెలుసుకున్న తర్వాత సూక్ష్మంగా పన్నెండు రాశుల వారికి కుజుడు మనకి ఏ విధంగా సహాయపడతాడు అని మనం పరిశీలిస్తే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు ఈ కారణం వల్ల మరి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ రాశి అందే సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు కర్కాటక రాశి వారికి కొత్త పాఠాలు నేర్చుకునే విధంగా కుజుడు సహకరించడం జరుగుతుంది అంటే దశమాధిపతి రాశి సంచారం వల్ల జాతకుడు స్వయం కృషితో తన వృత్తిని నాలెడ్జ్ని అభివృద్ధి చె చెందే ప్రయత్నం చేస్తాడు అంటే ఇక్కడ వృత్తిలో ఏ విధంగా మనం చేయాలి ఏ విధంగా నిర్వహించాలి లేదంటే ఏదైనా ఉద్యోగం ఏ విధంగా మారాలి వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా జాతకుడికి ఈ సమయంలోకి అనుభవంలోకి రావడం జరుగుతుంది అంటే కుజుడు ఇప్పుడు బలహీన స్థితిలో ఉన్నాడు కాబట్టి అంటే ఒక బాలుడు రూపంలో ఉంటాడు ఇప్పుడు అందువల్ల కొత్త విషయాలు శ్రద్ధగా నేర్చుకుంటాడు అంటే మరి తల్లిగారి గృహంలో ఉన్నటువంటి బాలుడుగా అంటే స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిగా శ్రద్ధగా అన్ని విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది మరి దశమాధిపతి అవడం వల్ల జీవితం ఏ విధంగా జీవించాలి ఏ విధంగా తను ధన సంపాదించాలి అన్న విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అలాగే నాలెడ్జ్ పంచమాధిపతిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు ఈ విధంగా అన్నీ మరి సప్తమాన్ని వీక్షించడం వల్ల ముఖ్యంగా వివాహం ఎవరైతే కర్కాటక రాశి వారు వివాహం కోరిక ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ జనవరి ఇరవై ఒకటో తారీఖు లోపల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహం కూడా నైంటీ పర్సెంట్ జరుగుతుంది అలాగే చతుర్థాన్ని వీక్షిస్తున్నాడు ఖచ్చితంగా గృహయోగం వాహన యోగం అలాగే ఏదన్నా స్థిరాస్తి అది మీ పెద్దవారి ద్వారా రావచ్చు మీరు సంపాదించుకోవచ్చు అంటే చాలా వరకు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇప్పుడు ఈ కుజుడు ఈ కర్కాటక రాశి వారికి అటు పెళ్ళి చేస్తాడు అటు గృహాన్ని ఏర్పరుస్తాడు మరి విధి విశాత్తు కొంతవరకు ఏంటంటే వివాహం తర్వాత ఏ విదేశంలోనూ దూర ప్రాంతంలోనూ ఉద్యోగులు ఇచ్చే వెళ్ళవలసిన స్థాయి కూడా ఉంటుంది అది కొంతవరకు ఏంటంటే అమ్మాయిల విషయంలో జరుగుతూ ఉంటుంది ఈ మధ్యన అబ్బాయిలకు కూడా మరి భార్య దూరంగా పనిచేయడం వల్ల భార్య దగ్గరకు కూడా వెళ్ళడం ఈ రాశి వారి ప్రత్యేకత ఇప్పుడు ఈ సమయంలో జరగవచ్చు మరి అష్టమాన్ని వీక్షించడం వల్ల ఆకస్మికంగా ఈ సంఘటనలు జరుగుతాయి అది ఇల్లు సమకూరచ్చు పెళ్ళి సమకూరచ్చు ఏదైనా అద్భుతం జరగవచ్చు సో ఈ విధంగా ఈ కుజగ్రహం ప్రభావం ఈ కర్కాటక రాష్ట్రం అనేది సంపూర్ణంగా ఉన్నది అలాగే ముఖ్యంగా ఎవరైతే మెడికల్ ఎంట్రన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి మరి ఈ సమయంలో మంచి కోచింగ్ తీసుకోవడం వల్ల వైద్య వృత్తిలో ప్రవేశానికి సంపూర్ణంగా అర్హత కలిగి ఉంటుంది అలాగే ముఖ్యంగా మరి ఏదన్నా ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ రాబోయే తొంభై రో తొంభై మూడు రోజులు అత్యంత కీలకమైనవి ఈ సమయంలో మీరు ఎటువంటి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు ముఖ్యంగా రాజకీయాల్లో రాణించాలన్నా ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా సింహరాశిలో కానీ కర్కాటక రాశిలో కానీ గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే వారు పరిపాలనా రంగంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ రెండు గ్రహాలు ఖాళీగా ఉన్నప్పుడు సాధారణంగా వాళ్ళు చిన్న స్థాయి అధికారం లేని ఉద్యోగాలు చేస్తారు తప్ప అధికార హోదా ముద్రణాధికారం ఉండాలంటే ఈ సింహరాశి అలాగే కర్కాటక రాశి యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది మరి అటువంటి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ కుజుడు పైపెచ్చేటంటే కుజుడు ఎంత పాపగ్రహమైనా ఎంత పనిష్మెంట్ గ్రహమైనా మరి గురుగ్రహం తను వృషభ రాశి నుంచి మరి అర్ధకోణ దృష్టితో చూడటం వల్ల ఒక విధంగా మరి కుజుడు యొక్క కుజుడిపై గురువు యొక్క దృష్టి సంపూర్ణంగా ఉన్నంతకాలం కుజుడు కేవలం మంచి ఫలితాలు ఇస్తాడు తప్ప ఎటువంటి ఇబ్బందికరమైన ఫలితాలు ఇవ్వకడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఏ రాశివారైనా కుజగ్రహ అనుగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కన్నా గొప్ప ఫలితం మరేది లేదు డైరెక్ట్గా మీరు మంగళవారం రోజు కానీ కృత్తిగా నక్షత్రం రోజు మంగళవారం కలిసి వస్తే మహా అదృష్టం ఆ రోజు మీరు మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి మీ గృహంలో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉన్నా లేదా మరి దేవాలయంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి మారేడు దళములతో మారేడు దళాలతో ఒక హారంలాగా తయారు చేసి ఆ హారాన్ని మీరు సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి ఎటువంటి దోషమైనా పరిహారమై ఆ పరమశివుని అనుగ్రహంతో ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అలాగే మరి ఎక్కువగా ఈ కార్తీక మాసం వస్తుంది కాబట్టి మీరు చెయ్యగలిగితే ఒక మంచి రోజు చూసి ఇరవై ఒక్క రోజు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ ఇదంటే శివాలయంలో ఉన్నటువంటి కొన్ని ఈ జంట నాగులు ప్రతిష్ఠిస్తుంటారు వాటికైనా సరే రెగ్యులర్గా ఏదో ఒకటి పశువు నీళ్ళ బెల్లం పానకమా చెరుకు రసమా వాటితో అభిషేకం చేస్తూ మీరు కోడిగుడ్డు అలాగే మాంసాహారం పూర్తిగా మానండి లేదంటే మొత్తం కోడికి సంబంధించినటువంటి ఇది చికెనో ఈ కోడో ఏదో అంటారు కదా అది మొత్తం మానేయండి ఎగ్ తినటం మానేయండి అలాగే పొట్లకాయ తినటం మానేయండి ఈ మూడు మానేసి నియమంగా ఉండడం వల్ల ముఖ్యంగా వివాహం సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అలాగే సర్పదోషాలకి చిన్నపిల్లలు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు కదా వారికి కూడా ఈ కుజుడే అవుతుంటాడు కాబట్టి అటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బెల్లం పానకం తేనెతో అభిషేకం చేయించడం అలాగే ఈ పుట్టమన్ను సేకరించి కొద్దిగా అది మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి పొట్ట మీద చక్కగా కొబ్బరి నీళ్ళతో కలిపి రాయడం వల్ల ఎటువంటి వ్యాధి అయినా తగ్గిపోతుంది అలాగే చర్మ వ్యాధులతో ఉన్నవాళ్ళు కూడా ఈ పుట్టమన్నుని మరి ఆ చర్మ వ్యాధులపైన లేపనంగా చేయడం వల్ల కంపల్సరిగా కుజగ్రహ అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఉంటుంది స్వస్